నేను చూసినా వీధి గుమ్మమున వచ్చిన చోటి ఎన్న కంట పడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కనుక వచ్చరికి తనాలను అతను తలుపు తెలుసుకుని మనం వెతికి వచ్చాను. ఆ పాటను అతను చూసి నేను నన్ను చూచి అతను తెల్లబోయినా ఆ అంతట అతనికి అనుమానం కలగకుండా కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి ఏమండి ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపై వచ్చారుగా. మరి ఎందురే కీర్తించితిరి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? ఏం చెప్పాడు? ఏమిటి మేళం కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పరాపించుకోరు కదా. భలే వారే, నాకు ఎందుకండి కోపం? అయినా నా ఇంటి ఏదైనా దోషం ఉండను కదా. ఇప్పుడు చెప్పేదను
మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక పెరచు పెరటి నాన్న పోవట ఏలయా అప్పుడే వచ్చిందా మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరు అడగలేకపోయారా అంతలో ఒక బాల్యమిత్రుడు వెళ్ళిపడి బహుకాల సమావేశం వలన